హాయ్ హలో దిస్ ఇస్ అనుషా వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రభాస్ సరసన పూజా హెడ్డేకి ఛాన్స్ తగిలినప్పుడు మిగతా అందగతులంతా అసూయపడ్డారు ఆ తర్వాత విజయ్ సరసన నాయకగా బీస్ట్ మూవీలో ఛాన్స్ కొట్టేసినప్పుడు అవసరానికి మించి అసూయపడ్డారు అయితే పాపం ఆ రెండు సినిమాలు ఆమెకు కెరియర్కి ఎంత మాత్రం హెల్ప్ కాలేకపోయాయి పోతే పోనీలే అని సరిపెట్టుకోవడానికి అవి చిన్న సినిమాలు కావు పాన్ ఇండియా సినిమాలు ఊరించినట్టే ఊరించి ఉఫ్ అంటూ ఊదేశాయి అనుకుంది అటు రాధేశ్యాం ఇటు బీస్ట్ ఈ రెండు భారీ సినిమాలు పోయినప్పటికీ ఆచార్య అండగా ఉంది కదా అని పూజ సరిపెట్టుకుంది నీలాంబరి పాత్ర తనకి మంచి క్రేజ్ తెచ్చిపెడుతుందని అనుకుంది కానీ ఆమె ఆశలపై ఐస్ నీళ్లు జల్లినట్టుగా అయిపోయింది ఇలా చెప్పుకునే కొద్దీ మూడు ప్రాజెక్టులు చాలా తక్కువ గ్యాప్లో చతికిలు పడ్డాయి ఈ సినిమాల పరాజయానికి ఎవరు కారకులు ఏం జరిగిందనే పరిశోధనలు చేయడానికి చాలామంది ప్రయత్నించారు కానీ వాటితో ప్రేక్షకుడికి పని లేదని గ్రహించి సైలెంట్ అయిపోయారు ఈ సినిమాలు ఫ్లాప్ కావడం పూజా హెడ్డేకి కెరియర్కి కొంత ఇబ్బందిని కలిగించేది అయినా అదృష్టం కొద్దీ ఆమె త్రివిక్రమ్ మహేష్ మూవీలో చేసే అవకాశం దక్కించుకుంది త్వరలోనే ఈ సినిమా సెట్స్పైకి వెళ్లనుంది ఇక ఆ తర్వాత పవన్ సరసన ఆడిపాడేందుకు టాక్ కూడా బలంగానే వినిపిస్తుంది పవన్తో హరిశంకర్ భవదీయుడు భగత్ సింగ్ చేయడానికి రెడీ అవుతున్నాడు ఈ సినిమాలో కథానాయక్గా పూజా హెడ్డేను తీసుకున్నట్లుగా తెలుస్తుంది ఇక విజయ్ దేవరకొండ జోడీగా కూడా ఆమె ఛాన్స్ కొట్టేసిందనే తాజా సమాచారం విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ లైకర్ సినిమా రూపొందింది ఆగస్ట్ ఇరవై తేదీన ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయనున్నారు ఆ తర్వాత కూడా పూరి కరణ్ జోహార్ కాంబినేషన్లో విజయ్ దేవరకొండ ఒక సినిమా చేయడానికి అంగీకరించాడు ఈ సినిమాకి జనగన మన అనే టైటిల్ను ఖరారు చేశారు ఈ సినిమా కోసం ముందుగా జాన్వి కపూర్ను సంప్రదించినట్టు వార్తలు వచ్చాయి కానీ తాజాగా పూజా హెడ్డే పేరు తెర మీదకి వచ్చిందని అంటున్నారు ఈ మే ఈ ప్రాజెక్ట్ పైన సైన్ చేయడం కూడా జరిగిపోయిందని చెప్తున్నారు ఆమె ఖాతాలో మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేరిపోయిందనే చెప్పుకోవాలి సో చూసారు కదా ఫ్రెండ్స్ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ